తీర్థం అంటే ఏమిటి? తీర్థం తీసుకునే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. తీర్థం అనగానే కొన్ని దివ్యక్షేత్రాలలో పుష్కరిణి ఒక కొలను, సరస్సు అది కూడా తీర్థము అని చెబుతారు. పూర్వకాలంలో ఏదో ఒక గ్రామంలో గ్రామదేవత, ఆ గ్రామంలో ఒక తిరణాల జాతర, ఆ జాతరని కూడా తీర్థానికి వెళ్ళి వస్తూ ఉంటే అని కూడా చెబుతూ ఉంటారు. అలా చేతబుచ్చుకొని అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దురితోపశమనం, పాదోదకం పావనం పిబేద్ అని పుచ్చుకునేదే తీర్థం అని కాదు. తీర్థం అంటే ఇలా ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. ఒక దివ్యక్షేత్రం కూడా తీర్థమే కదా, తరింపజేసేది అని అర్థం. స్వీకరించేటటువంటి ఈ నీరు పవిత్రమైనదిగా భావన చేసినప్పుడు ఈ నీరు కూడా మనల్ని తరింపజేసేది అవుతున్నది. ఒక దివ్యక్షేత్రములో ఉన్నటువంటి సరస్సు, కొలను, అందులో ఉన్న నీరు ఇలా శిరస్సు పైన మనం చిలకరించుకుంటే అవి కూడా తరింపజేసేది నీరు. శంఖములో ఉన్నది నీరు, అలాగే అభిషేకం చేసిన అనంతరం లభించేటటువంటి జలం తీర్థం తరింపజేసేది. ఇలా తీసుకునే సమయంలో అరచేతిలో జీవన రేఖ 13 రేఖలలో ఈ దిగువన ఉండేటటువంటి రేఖ ప్రధానమైనది. ఆయుర్దాయ రేఖ, జీవన రేఖ, ఆ పక్కన ఉండే రెండవ లైన్ కుజరేఖ, ఈ రెండు రేఖల ద్వారా అరచేతిలో చూపుడు వేలు గురువుకి సంబంధించినది. ఆ చూపుడు వేలును ఇలా బొటనవేలు శుక్రునితో నొక్కిపట్టి గోకర్ణము అంటారు ఈ ముద్రని, ఇలా గోకర్ణ ముద్రతో మినపగింజ మునిగిపోయే ప్రమాణములో మధ్యలో రాహుక్షేత్రం కుజక్షేత్రం మిశ్రమంగా ఉండేటటువంటి చోట కాసింత ఆ శంఖములో ఉండేటటువంటి నీరు ఇలా రాగా ఆ నీటిని జీవన రేఖ ద్వారా బ్రహ్మరేఖలలో వాటిని ఖండించి ఆ నీరు పెదవులకు తాకకుండా నాలుక పైన వేసుకొని స్వీకరించాలి. అప్పుడు అది మనకు తరింపజేసేది తీర్థం అవుతుంది. పెదవులకు తాకకుండా తీసుకునేదే తీర్థం. పెదవులకు తాకితే అది ఎంగిలి నీరుగా మారిపోతుంది. అలాగే తీర్థం అంటే శంఖములో ఉండేదే తీర్థం. సాలగ్రామ రూపంలో ఉండే ఆ స్వామిని అభిషేకం చేసిన తర్వాత లభించేదే తీర్థం. సాలగ్రామ శిలావారి అనే ప్రమాణం కూడా ఒకటి ఉంది. అయితే ఈనాటి కాలంలో తులసి దళం వేసిన నీరు తీర్థం అని మనం పుచ్చుకుంటున్నాం, స్వీకరించే ప్రయత్నం చేస్తున్నాం. తీర్థం తీసుకునే సమయంలో ఒక్క పద్ధతిని అనుసరించాలి అంటుంది శాస్త్రం, ధర్మం. అదేమిటి అంటే ఈ రెండు చేతుల మధ్యన వస్త్రం ఉండాలి. మహిళలు అయితే కొంగు, పురుషులు అయినట్లయితే అంగవస్త్రం. ఈ అంగవస్త్రాన్ని ఇలా 4 మడతలుగా వేయాలి. అంగవస్త్రాన్ని ముందుగా ఇలా మడిచినట్లయితే 2 అవుతుంది, ఇలా మడిచినట్లయితే 4 అవుతుంది. ఈ అంగవస్త్రాన్ని ఇలా 4 మడతలుగా మడిచి ఎడమ చేతిలో ఉంచి ఆ పైన కుడి చెయ్యి ఉంటి ఇలా తీసుకుంటే తీర్థమవుతుంది. రెండు చేతుల మధ్యన వస్త్రం తప్పనిసరి. ఇలా అంగవస్త్రం లేని ఎడల మన దగ్గర ఉన్నటువంటి జేబురుమాలు, కర్చీఫ్ని సైతం వినియోగించి ఏదో ఒక విధంగా రెండు చేతుల మధ్యన వస్త్రంగా మనం తీర్థం స్వీకరించిన తరువాత మిగిలిపోయిన ఆ శేష తీర్థాన్ని పలువురు నెత్తికి రాచుకుంటూ ఉంటారు, కంఠానికి రాచుకుంటూ ఉంటారు, ఉదరానికి రాచుకుంటూ ఉంటారు. అలా రాచుకోకూడదు, అది తప్పు, ఎంగిలి అవుతుంది. ఈ వస్త్రంతో తుడుచుకోవాలి, అందుకే వస్త్రం సహాయం. తీర్థాన్ని విశ్వాసంతో ధర్మబద్ధంగా ఒక శాస్త్రపూర్వక మార్గాన్ని అనుసరించి తీసుకుంటే తప్పక అది మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది, తరింపజేస్తుంది అని అర్థం తీర్థం అంటే.